హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టాకీ సినిమా న్యూస్. జస్ట్ ఇప్పుడే కోబ్రా మూవీ చూసి వచ్చాను థియేటర్లో. అంటే ఎలా చెప్పాలి, ఓకే సరే, కోబ్రా ఎలా ఉంది అని మాట్లాడుకునే ముందు ఈ సినిమా డైరెక్టర్ అజయ్ గారి గురించి, ఆయన తర్వాత విక్రమ్ గారి గురించి, వీళ్ళిద్దరి గురించి మాట్లాడుకొని అప్పుడు నీట్గా కోబ్రా దగ్గరికి వెళ్దాం. కొంచెం టైం పడుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డైరెక్టర్ అజయ్ గారు గురించి చెప్తే, ఇతని ఫస్ట్ సినిమా డిమాంట కాలనీ అనేసి ఒక హర్రర్ బేస్డ్ సినిమా తీశాడు. సూపర్ హిట్ అయిపోయింది, నాకు చాలా బాగా నచ్చింది. ఆ టైంలో మంచి ఎంజాయ్ చేశాను, మంచి బాగా తీశాడు. ఒక రూమ్లోనే నీట్గా భలే భయపెట్టాడు అనిపించింది ఆ టైంలోనే నాకు. ఆ తర్వాత ఆ డైరెక్టర్ నయనతార గారితో ఒక సినిమా తీశాడు, తమిళ్లో పెద్ద హిట్ అయింది, మన తెలుగులో కూడా డబ్బింగ్ అయింది, నాకు టైటిల్ గుర్తు రావట్లేదు. అందులో అథర్వ ఆయన అనురాగ్ కాశ్యప్ గారు ఇద్దరు ఉంటారు. విజయ్ సేతుపతి గారు కూడా ఒక మెయిన్ క్యారెక్టర్ చేశారు. సినిమా చాలా బాగుంటుంది, అక్కడ పెద్ద హిట్, ఇక్కడ కూడా రిలీజ్ అయింది, మంచి పేరే వచ్చింది. ఆ సినిమా కూడా నేను చూశాను, ఓకే ఇట్స్ ఏ గుడ్ మూవీ, బాగా అనిపించింది. హిట్ సినిమా, తమిళ్లో అయితే క్లియర్లీ హిట్ మూవీ, నాకు కూడా బాగానే అనిపించింది. స్టోరీ స్క్రీన్ ప్లే అవన్నీ బాగానే ఉంటాయి. ఆయన రెండు సినిమాలు బాగా తీశాడు, మంచి హిట్ అయినాయి. ఈ రెండు సినిమాల టాపిక్ చెప్పడానికి కారణం ఏంటంటే, ఈ రెండు సినిమాలు అతను చెప్పాలనుకున్న కథ సింపుల్గా, నీట్గా, క్లారిటీగా, అడవి లేకుండా నార్మల్గా చెప్పేశాడు, అవి హిట్ అయిపోయినాయి. మూడో సినిమా ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్టర్ విక్రమ్ గారితో ఛాన్స్ వచ్చింది. సో ఆ ఛాన్స్ని ఎట్లయినా వినియోగించుకోవాలి, కంపల్సరీ పెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాలని మనోడు చేసిన మిస్టేక్ ఏంటంటే, హెవీ కథ తీసేసుకున్నాడు. హెవీ కథ, హెవీ క్యారెక్టరేషన్స్, హెవీ మేకింగ్, హెవీ ట్విస్ట్లు, ఇంటర్వెల్ బ్లాకు, ప్రీ క్లైమాక్స్లో ట్విస్టు, క్లైమాక్స్లో ట్విస్టు, పెద్ద స్పాన్ తీసుకొని మిస్టేక్ చేసిన ఫీలింగ్ అయితే నాకైతే అనిపించింది. ఎందుకనంటే సినిమా చూస్తూ ఉంటే ఎన్ని ట్విస్ట్లు, ఏం కథ, అసలు ఏంది సినిమా అనిపించింది. అంటే నేను బాగాలేదని చెప్పట్లే, ఆయన రాసుకున్న స్క్రిప్ట్ బాగుంది, స్టోరీ బాగుంది, స్క్రీన్ ప్లే బాగుంది, డైరెక్షన్ అదిరిపోయింది, ట్విస్ట్లు బాగున్నాయి, ప్రజెంటేషన్ అదిరిపోయింది, ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. కానీ ఆ సినిమా చూస్తా అంటే ఎందుకు ఇంత రాసుకోవాలా, ఎందుకు ఇంత తీయాలా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే, సినిమా చూస్తూ ఉంటే బేసిక్గా కొన్ని కొన్ని సినిమాలు చూస్తూ ఉంటే ఏం జరుగుతుందని మనకు అర్థమైపోద్ది. కొన్ని కొన్ని సస్పెన్స్ థ్రిల్లర్స్ అవి చూస్తూ ఉంటే ఆ సినిమాలో మనం ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యారెక్టర్స్ ఎవరు, వాళ్ళు ఏం చేస్తుంటారు, ఎవరు ఏందని మనం ఆలోచిస్తూ ఉంటాం. రెండో కేటగిరీ. ఇది మూడో కేటగిరీలా ఉంది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు సినిమా చూడం, సినిమాని ఆలోచిస్తా అందాం, ఈడెవడు, ఇతనెవరు, అదెవరు, అది అట్లా చేసిలేము, ఇది ఇట్లా చేసిలేము, వామ్మ వీళ్ళిద్దరు అన్నతమ్ముళ్ళ, వీళ్ళిద్దరు ఇదా, వీడు వాళ్ళని చంపుతాడు, ఇదేంటి ఇష్టం, ఈ ఆలోచించడం ఎక్కువ అయిపోద్ది. అంటే బ్రెయిన్కి భయంకరమైన ఎఫెక్ట్ పడుతుంది ఈ సినిమా చూస్తూ ఉంటే. మామూలు ట్విస్ట్ కాదు అసలు సినిమా స్టార్టింగ్, మొత్తం స్విట్జర్లాండ్ పోతాడు, నెదర్లాండ్ పోతాడు, చెన్నై నుంచి అక్కడెవరినో చంపుతాడు, ప్రతి చంపేది ఒక హైలైటే. దాన్ని కనిపెట్టడానికి మన క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ వస్తాడు, అతను ఒక హైలైటే, అతను భయంకరంగా కనిపెడతా ఉంటాడు. అతను ఇండియాకి రావడానికి కారణం ఏంటంటే, చెన్నైలో ఒక అమ్మాయి, ఇలాంటి వాటి మీద బాగా ఇంట్రెస్ట్ ఉన్న ఒక అమ్మాయి, చిన్నపిల్ల, ఆమె కేసు మొత్తం ఫాలోఅప్ చేసి ఆ బుక్ రాసి పంపిస్తే ఆ బుక్ చదివి మనోడు వస్తాడు. ఈ అమ్మాయి క్యారెక్టరేషను ఇక్కడ చూస్తే మనోడు విక్రమ్ లెక్కల మాస్టరు, సింపుల్గా ఉంటాడు, మళ్ళీ అక్కడే స్విట్జర్లాండ్ వెళ్ళిపోతాడు నైట్, అక్కడ ఏమన్నా చంపేసి వస్తాడు, ఇంకోటి ఏదో చర్చికి వెళ్తాడు, అక్కడ ఏమన్నా చంపేసి వస్తాడు, ఇదంతా ఎవరు చంపుతారని ఇర్ఫాన్ ఖాన్ మొత్తం ప్రాసెస్ చేస్తూ ఉంటాడు. ఇంటర్వెల్ వస్తుంది, ఇంటర్వెల్కి వచ్చేసరికి భయంకరమైన ట్విస్టు, ఊరి నీ అమ్మ ఇదేంటి ఇష్టో బాబు అనుకునేలోపు ఇంకో ట్విస్టు, నీ అమ్మ ఇదేంటి ఇష్టం అనుకునేలోపు ఇంకో ట్విస్టు, ఇంకో ట్విస్టు, ఇంకో ట్విస్ట్, అసలు సినిమా మొత్తం ట్విస్ట్లు భారీ తారాగణం, అసలు ఏం జరుగుతుందో అర్థం కాదు. సినిమా మొత్తం మనం చూడకుండా ఆలోచిస్తూనే ఉండాలి. మళ్ళీ దీనికి తోడు 3 గంటల సినిమా, 3 గంటలల్లో నాకు తెలిసి 5 నిమిషాలు కూడా మనం సినిమాను చూడం. ఈ 3 గంటలు మనం సినిమాను ఆలోచిస్తూనే ఉంటాం. ఇంటర్వెల్ అవుతుంది, ఇంటర్వెల్గా బయటకు వచ్చినా కూడా ఏం జరుగుంటుంది అని ఆలోచిస్తాం. అంటే అంత టాలెంటెడ్ డైరెక్టర్, అంత బాగా తీసింది, బట్ అంత అవసరం లేదేమో అని అనే ఫీలింగ్ అయితే నాకైతే అనిపించింది. సో అక్కడ నుంచి వెళ్ళి విక్రమ్ గారి గురించి చెప్పాలంటే, మహానటుడు, అల్టిమేట్ యాక్టర్, ఏ క్యారెక్టర్ అయినా అవలీలగా చేసే కెపాసిటీ ఉంది, సూపర్. అది ఏదైనా చేసేస్తాడు, అతను వెనకడుగు అనేది లేదు, ఆల్రెడీ ప్రూవ్డ్. బట్ ప్రతి సినిమాలో ఎందుకు సార్ యాక్టింగ్ చేస్తారు, ప్రతి సినిమాలో యాక్టింగ్ చేస్తే చూడడానికి జీవితం మీద విరక్తి పుడుతుంది.
ఎప్పుడో నేను ఊర్లో ఉన్నప్పుడు మా ఊర్లో కొత్తగూడెంలో దుర్గడైజ్ థియేటర్లో మీ అపరిచితుడు సినిమా చూశాను. నాకు తెలిసి అదే మీ లాస్ట్ హిట్ అనుకుంటా. అపరిచితుడు తర్వాత ఇప్పుడు కోబ్రా వరకు ఒక్క యావరేజ్ సినిమా లేదు మీకు. దానికి కారణం ఏంటంటే మీరు నటించడమే. జీవితం మొత్తం సినిమా మొత్తం నటిస్తే ఎవరికి చూడబుద్ధి అవుతుంది సార్? మల్లన్నలేమో దొంగతనాలు చేసేది మీరే, సీబీఐలో పట్టుకునేది మీరే, రెండు క్యారెక్టర్లు మీరే. నానాల అతి యాక్టింగు, శివతాండవం అతి ఫ్లాపు, తర్వాత స్కెచ్ అని ఓ సినిమా తీసిళ్ళు అది ఫ్లాపు, మళ్ళీ సమంత డబుల్ యాక్షన్ తోడు ఓ సినిమా వచ్చింది అది ఫ్లాపు, మన సినిమా పేరు గుర్తురాట రెబల్ హీరోయిన్ ఉంటుంది అది ఫ్లాపు, మళ్ళీ అక్కడ నుంచి వెళ్ళి నయనతారతోటి వీరుడొక్క సంథింగ్ ఏదో ఉంటుంది, అందులో మీరే గే క్యారెక్టరు, మీరే హీరో, మీరే విలను, మళ్ళీ అక్కడ నుంచి బయటకు వస్తే మన మహను అది ఫ్లాపు. ఇన్ని ఫ్లాపులు దానికి కారణం ఏంటంటే సినిమాలో మీరు నటించడమే. ప్రతి సినిమాలో నటిస్తే చూసేటోడు కూడా జీవితం మీద విరక్తి పుడుతుంది. బేసిక్గా ఒక చిన్న ఎంటర్టైన్మెంట్, ఒక చిన్న లవ్, ఒక చిన్న సరదా సరదా, కొన్ని కొన్ని చిన్న చిన్న జనరల్ జనరల్ సినిమాలు చేస్తే ఒక చేంజ్ ఓవర్ లా ఉంటుంది. ఇప్పుడు సపోజ్ సూర్య అని తీసుకోండి, సూర్య కూడా మీలా మహానటుడే. ఇప్పుడు 24 సినిమాలో ముసలోడిగా చేస్తాడు, యంగ్ హీరో చేస్తాడు, మళ్ళీ బయటకు వచ్చేసి ఇమ్మీడియట్లీ సింగంలో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా చేస్తాడు. ఒక చిన్న వేరియేషన్స్ ఉంటాయి. మళ్ళీ ఇటు వచ్చేసి ఇంకో లవర్ బాయ్ క్యారెక్టర్ చేస్తారు, అటు వచ్చి ఒక పల్లెటూరు సినిమా ఓ రైతులాగా చేస్తాడు. అంటే నార్మల్గా సినిమాలు చేస్తాడు, అటు వచ్చినప్పుడు అలాంటివి చేస్తాడు. ఇప్పుడు సూర్య వర్సెస్ సూర్య ఉంది, అది సూర్య సన్ ఆఫ్ కృష్ణ, అందులో ఫాదర్ సూర్యనే కొడుకు సూర్యని, అట్లా చేస్తూనే మళ్ళీ బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి మామూలు సినిమా చేస్తాడు, మళ్ళీ గజని చేస్తాడు. అంటే యాక్టింగ్ స్కోప్ ఉన్న సినిమాలు చేస్తూనే మామూలు సినిమాలు చేస్తుంటారు. మీరేం చేస్తారంటే అసలు మామూలు సినిమాలు, జనరల్ సినిమాలు, క్యాజువల్ సినిమాలు ఉండవు. ప్రతి దాంట్లో మీరు నటిస్తూనే ఉంటారు. సో అదే కొంచెం ఇబ్బంది ఏమో అని అనిపించింది. అంటే నేను అనేది ఏంటంటే ఇన్ని సినిమాలు ఫ్లాప్ అయినా కూడా మీరు ఇంకా ఇండస్ట్రీలో ఉన్నారంటే ఆ అపరిచితుడు బ్లాక్ బస్టర్, ఆ బ్లాక్ బస్టర్ ఇన్ని రోజులు మిమ్మల్ని కాపాడింది. మీరు దాన్ని ఇంకా చీర్చి చెండాడినట్టు నటించి 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 చూస్తాడు కూడా అసలు సినిమా మర్చిపోయాను ఐ సినిమా, అందులో మీకు ఎంటికలు ఊడిపోతే సన్నగా అయిపోతారు, లావ్ అయిపోతారు, మోడల్ అయిపోతారు, మన జిమ్కి వెళ్తారు, మళ్ళీ బాడీ వస్తుంది, ఇన్ని చేస్తే చూస్తాడు కూడా అసలు ఏదో ఆర్టిఫిషియల్ లాగా అనిపిస్తుంది, కానీ కనెక్టివిటీ ఉండదేమో అని నా ఫీలింగ్ అట్లా అనిపించింది. అండ్ ఈ సినిమా కోబ్రాలో ఫస్ట్ హాఫ్లో నాలుగు నాలుగు ఐదు క్యారెక్టర్లు ఇస్తారు, సెకండ్ హాఫ్లో డబల్ రోలు, మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లో డబల్ రోలు, మళ్ళీ అక్కడి నుంచి బయటకు వస్తే ఒక మీకు ఒక జబ్బు ఉంటుంది, మళ్ళీ అందులో నటిస్తారు. ఇన్ని చూస్తూ ఉంటే అసలు ఎందుకు ఈ సినిమాకు వచ్చినావు అనిపిస్తుంది. అన్ని బాగానే ఉన్నాయి, బట్ ఎందుకు ఇంత అవసరమా, ఎందుకు బ్రెయిన్ మీద ఇంత ఎఫెక్ట్ పడుతుంది అనే థాట్లో ఆ సినిమా ఉంది. తప్పితే ఎంజాయ్ చేయడానికైతే ఏం లేదు ఆ సినిమాలో. సో ఇది నా పర్సనల్ ఒపీనియన్, విక్రమ్ గారి గురించి చెప్పాలని చెప్పాను. ఇకపోతే కోబ్రా సినిమా గురించి వస్తే, కోబ్రా సినిమాకి ఫస్ట్ మైనస్ 3 గంటల డ్యూరేషను. ఈ 3 గంటలలో మనం ఆటలాడి మాట్లాడకుండా సినిమా చూడడం, ఆలోచిస్తూనే ఉంటాం. అండ్ ప్రతి సీను, ఈ 3 గంటలలో ఉన్న ప్రతి సీను, ఒక్కొక్క సీన్ 15 నిమిషాలు 20 నిమిషాలు ఉంటుంది. ప్రతి సీన్ 15 నిమిషాలే, ప్రతి సీన్ 20 నిమిషాలే. ఎక్కడికో స్విట్జర్లాండ్ పోతాడు, 25 నిమిషాలు పడుతుంది ఆ మనిషిని చంపడానికి. అక్కడి నుంచి నెదర్లాండ్ పోతాడు, అక్కడో 15 నిమిషాలు. అక్కడ నుంచి చెన్నై వస్తాడు, మనోడికి ఎవరెవరు గుర్తుకొస్తాడో అదో 15 నిమిషాలు. ఇంటర్వెల్లో ఒక 15 నిమిషాలు, ఇంటర్వెల్ అయిపోయినా ఒక ట్విస్ట్, ఆ ట్విస్ట్కి మళ్ళీ ఫ్లాష్ కట్టు, మళ్ళీ ఆ ఫ్లాష్ కట్లో మళ్ళీ ఇద్దరు విక్రమ్లు ఉంటారు, మళ్ళీ దాని గురించి ఆలోచించి ఇంత చేయమంటే ఏం చేస్తారు ఆ సినిమాకి? అసలే జనాలు సినిమాకి వస్తలేరు ఇంతగానో ఆలోచిస్తే. అంటే చెప్పే విధానం అన్నీ బాగున్నా ఎందుకు ఇంత అవసరమా అనే ఫీలింగ్ రావడం వల్ల నేను అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అండ్ సినిమాలో లెంత్ ఇవన్నీ పక్కన పెడితే, ఆ సెకండ్ హాఫ్లో పోలీసు వాళ్ళు మన ఇర్ఫాన్ పఠాన్ విక్రమ్ని అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసి ఇంటరాగేట్ చేస్తారు. అది అరగంట ఉంటుంది అబ్బా, అరగంట ఒక్కడే ఉంటాడు. ఏది ఆ ఇర్ఫాన్ పఠాన్ పాయింట్ ఆఫ్లో, విక్రమ్ పాయింట్ ఆఫ్లో అక్కడ నలుగురు ఉంటారు. ఆ నలుగురు మళ్ళీ ఆత్మలు, ఆ ఆత్మలు ఎవరని మళ్ళీ ఒక ఫ్లాష్ కట్టు, కట్ చేస్తే మనోడికి హెల్ప్ చేసిన వాళ్ళు, వాళ్ళు బతుకుండరు, చనిపోతారు, మనోడి దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా ఫస్ట్ నుంచి క్యారీ అవుతూ ఉంటుంది, మనం మనుషులమే అనుకుంటాం. కట్ చేస్తే మనకోడు జబ్బు, అంటే ఇన్ని పెడితే చూసేటోడికి జీవితం మీద విరక్తి పుడుతుంది. అండ్ హీరోయిన్స్ నుంచి వస్తే కేజీఎఫ్ హీరోయిన్ చాలా అంటే చాలా బాగుంది, సినిమాకి మేజర్ ప్లస్, సూపర్గా ఉంది. షీఈస్ లుకింగ్ వెరీ హాట్ అండ్ స్మార్ట్, తన స్మైల్, తన డ్రెస్సింగ్, హెయిర్ స్టైల్ అదిరిపోయింది అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే కేజీఎఫ్ హీరోయిన్ కీర్తి శెట్టి విక్రమ్ కాంబినేషన్ అయితే నాకు నచ్చలేదు. మనోడేమో బాగా ఏజ్డ్ పర్సన్లా ఉన్నాడు, ఆ అమ్మాయి ఏమో
ఒక యంగ్ హీరోయిన్ లాగా లుక్ లా ఉంది. ఆ కాంబినేషన్ అంత అనిపించలేదు. కేజీఎఫ్ హీరోయిన్ ఇట్లా ఏజ్డ్ హీరోయిన్స్తో కాకుండా యంగ్ హీరోయిన్స్ చేస్తే తనకు మంచి లైఫ్ ఉంటుందనే ఫీలింగ్ అనిపించింది. సినిమాకి మేజర్ ప్లేస్ అయితే తనే. చాలా అంటే చాలా అందంగా ఉంది, సూపర్గా ఉంది. ఆయన తర్వాత ఇద్దరు హీరోయిన్లు చాలా చిలకగా చేశారు, బాగుంది. వాళ్ళు కూడా ఇట్స్ ఎ గుడ్, అంటే వాళ్ళని కాదు సినిమాలు అందరూ మంచి రన్నింగ్ సక్సెస్ఫుల్గా ఉన్న ఆర్టిస్ట్లే అందరూ పర్ఫార్మెన్స్ సిరా కొట్టారు. టెక్నికల్ వర్క్ అయితే అన్నీ బాగానే ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూ సూపర్, కెమెరా వర్క్ బాగుంది, మేకింగ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. సినిమాలో బాగాలేదని మనం చెప్పలేము. సినిమాకు బాగాలేదు ఏదన్నా ఉందంటే సినిమానే బాగాలేదు. దానికి కారణం ఇంతకుముందు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇంత అవసరం లేదు, క్యాజువల్గా సినిమా నార్మల్ సినిమా తీస్తే బెటర్ ఏమో నాకు అనిపించింది. అండ్ ఎవ్రీ సీన్ 15 నిమిషాలు ఉండడం, 20 నిమిషాలు కూడా పెద్ద మేజర్ మైనస్ లాగా అనిపించింది. ఓవరాల్గా ఇట్స్ ఎ వన్ టైం వాచబుల్ సినిమా కూడా కాదు, ఇట్స్ ఎ క్లియర్లీ బరువైన ఫ్లాప్ సినిమా అని చెప్పాలి ఇది. అంటే అర్థం కాని, టైం వేస్ట్, అవసరం లేని సినిమాలాగా అనిపించింది. ఓవరాల్గా ఇట్స్ ఎ క్లియర్లీ ఫ్లాప్ మూవీ. మీరు ఆల్రెడీ చూస్తే, ఒకవేళ చూస్తుంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. అయినా నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. థ్యాంక్ యూ.